ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు శ్రీమతి గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీద అందుకున్న తర్వాత నాతో జరుగుతున్న మొదటి ఇంటర్వ్యూగా దీన్ని భావించవచ్చు. ఈ ఇంటర్వ్యూ కూడా నా ముందు కూర్చున్న మా శర్మ గారు, ఆయనకి నేను ఎప్పుడూ రెండు డిజిగ్నేషన్స్ నేను మనసులో అనుకుంటూ ఉంటాను, ఆయన శబ్దద్రష్ట, వాచిక తపస్వి. సో వారి ముందు కూర్చుని నేను మాట్లాడడం అనే అవకాశం కూడా నిజంగా భాగ్యంగా భావిస్తాను. మీరు అడిగిన ప్రశ్న అదే, మీ ఒంట్లోకి సంగీతం ఎలా వచ్చింది, ఈ సంగీత నేపథ్యం? మామూలుగా సంగీతం అనేది, ఇది కూడా దేవభాష, దీన్ని గాంధర్వ విద్య అంటాం. మనకి చత్వార సహజ గుణాహ అభ్యాసే నలభ్యంతే అంటారు. ఆ నాలుగు పరమాత్మ అనుగ్రహంతో పొందగలిగేవి ఏమిటంటే, సహజ గుణాలు ఏమిటంటే, గాంధర్వంచ కవిత్వంచ శూరత్వం ఉచితజ్ఞత చత్వార సహజ గుణాహ అభ్యాసే నలభ్యంతే. మా పిల్లలకి మ్యూజిక్ నేర్పించండి సార్ అని పంపిస్తే మ్యూజిక్ వచ్చేది అట్లా. సో ఇన్బిల్ట్, పరమాత్మే ఇన్బిల్ట్, ముఖ్యంగా గాత్రం. సంగీతానికి సంబంధించి ఇన్స్ట్రుమెంట్ అయితే నేర్చుకుంటే వస్తుందేమో కానీ గొంతు అయితే ఆల్రెడీ పరమాత్మ ఒక ఇన్స్ట్రుమెంట్ లోపల వేసి మన ఈ భూమి మీదకి పంపిస్తే అది కూడా, త్యాగరాజస్వామి అంటారు, కళలు దైవదత్తాలు సాధన వల్ల విప్రకాశిస్తాయి అని. సో మనకి మనం రియలైజ్ అయ్యి మనం గాయకుడు, మనకు సంగీతం ముఖ్యంగా గాత్రం మనకు ఉంది అన్న విషయం మన తల్లిదండ్రులు గుర్తించి, చాలామంది తల్లిదండ్రులు గుర్తించకపోవడం వల్ల వీళ్ళకేదో పూర్వజన్మలో చాలా తపస్సు ఉంటే దాని ఫలితంగా వాడికి వాడు రియలైజ్ అయితే అది ఇంకా అసలు అద్భుతం. నా విషయంలో అదే జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే నేను ఇన్స్పైర్ అయింది, నేను స్ఫూర్తి పొందింది నా తల్లిదండ్రులే సంగీతం విషయంలో, నా గాత్రం విషయంలో, నా స్వరం విషయంలో, నా సంగీత ప్రయాణం విషయంలో నా తల్లిదండ్రులే నాకు ఘనమైన స్ఫూర్తి, బలమైన స్ఫూర్తి, సంస్కారవంతమైన స్ఫూర్తి. నేను ఇన్ని పదాలు వాడుతున్నా. ఇవన్నీ నేర్చుకుంటే నువ్వు ఎక్కడ ఎలా పైకి వస్తావురా? ఏదో పిచ్చి పిచ్చి పాటలో, డ్యాన్స్ పాటలో, కదిపే పాటలు నేర్చుకుంటే నువ్వు జీవితంలో పైకి రావు, కుదిపే పాటలు నేర్చుకోవాలి అనే తల్లిదండ్రులకు పుట్టుంటే నేను ఇప్పుడు ఊ అంటావు ఈ పాటలు పాడుకుంటూ తిరిగి ఉండేవాడిని ఏమో తెలియదు. కానీ నాన్న మంచి పాట అంటే ఏమిటో నాన్న నాకు రుచి చూపించి, నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తాను, నాన్న గుండెల మీద నేను ఘంటసాల గారి పాటని మొట్టమొదటిసారి విన్నాను శ్రవణానంద భరితంగా. మా నాన్నగారు కాశీ విశ్వనాథ శర్మ గారు చాలా గొప్ప గాయకుడు. ఘంటసాల గారి పాటలు అంటే ఆయనకి పిచ్చి. మీరు విన్న మొట్టమొదటి పాట ఏంటి? అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమౌంకారమో, పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా, కరుణారసమందిరా, ఘన ఘన సుందరా. ఇది నాన్నగారి నుంచి చాలా, అసలు చాలా, మీకు ఇట్లా పరిచయమైన ఘంటసాల గారు ఆయనతో పాటు ఆయన గొంతులో ఆర్ద్ర, ఆ ఘంటసాల గారు అంటే ఏమిటో కూడా చెప్పాలి ప్రపంచానికి, ఆర్ద్రత, ఆయనలో ఆర్ద్రత, పవిత్రత, పరమశాంతి, విశేషమైన మాధుర్యం, ఒక మెడిటేషన్ ఏమంటారు, ఒక ఆధ్యాత్మిక దివ్యానందం అంటామే, ఆ దివ్యానందానుభూతి, ఆత్మానందానుభూతి, ఇవన్నీ నేను విన్నది, నేను పరమశివుణ్ణి అయింది అక్కడే నిలబడి ఆరాధించడం మొదలెట్టి ఇవాళ ఈ మార్గం దాకా రావడానికి ప్రధానమైన కారణం అది కేవలం ఘంటసాల గారే. ఆయన కాకపోతే, ఆయన లేకపోతే నా భగవద్గీతకో, నా జీవితానికో, నా జీవిత ప్రయాణానికో, ఇవాళ మీతో మీ ముందు నేను ఇంటర్వ్యూకి నేను కూర్చోగలిగే అర్హత రావడానికో నాకు అవకాశం ఉండేది కదా శర్మ గారు. ఘంటసాల గారి, ఆయన నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన వెళ్ళిపోయే సమయానికి నా వయసు 7 సంవత్సరాలే, 74లో వెళ్ళిపోయారు, 60 ఏళ్ళు పుట్టాను నేను. ఆయన ఎవరో తెలియదు నాకు అప్పటికే, అంటే నేను నా చెవులు కాస్త యాక్టివ్గా, మనస్సు యాక్టివ్గా పనిచేసి పాట వైపుకి పరుగులు తీసే సమయం వచ్చే నాటికి మార్కెట్లో బాలసుబ్రహ్మణ్యం గారు, చిరంజీవి గారు ఆ ఎరా ప్రారంభమైపోయింది. అటు వెళ్తే ఎటు కొట్టుకుపోయి ఉండేవన్నా తెలియదు. మీ పసి వయసులో ఘంటసాల మీకు ప్రవేశించాడు ఖచ్చితంగా. నాన్నగారు రుచి చూపించిన నాన్నగారికి, అలాగే అన్నమయ్య కీర్తనలు రుచి చూపించిన ఒక అమ్మగారికి, శ్రీలక్ష్మి మా అమ్మ పేరు. ఇద్దరు నాన్నగారు అమ్మగారు ఇద్దరు సంగీతాన్ని అభ్యసించారా? ఎలా? వాళ్ళిద్దరు అభ్యసించలేదు, అది అంత శ్రుత పాండిత్యమే తప్ప గురువుల దగ్గర నేర్చుకున్నది కాదు. నన్ను కూడా గురువుల దగ్గర ప్రవేశపెడితే నేను చాలా పైకి వస్తాననే స్థాయి నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి.
అది అమాయకమైన తల్లిదండ్రులే, పాడుతుంటే ముచ్చటపడ్డం తప్ప. రెండోది అభద్రత కూడా ఉండేది వాళ్ళకి. ఇట్లా పాటలు పాడడం వల్ల నేనేం పైకి వచ్చాను, అమ్మ పాటలు పాడడం అనేది ఇంట్లోకి పరిమితం అయిపోయింది. ఈ పాటలు వీడు గట్టిగా సీరియస్గా కనుక పాడేయటం, అది నేర్చుకోవడం కనుక మొదలైతే చదువేలా పాడే చదువు పాడైపోతుందేమో అని భయపడి అసలు చాలా సందర్భాల్లో పాటల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మా నాన్న కొట్టేవాడు కూడా పాట గరించి పాటలు అని. ఆయన మాత్రం పాడుతుండేవాడు. ఒక విచిత్రమైన స్థితి అన్నమాట. కానీ అది ఎంత ఇది దీన్ని ఏమంటారంటే ఎలా ప్రవేశించిందంటే ఖచ్చితంగా పరమాత్ముడు అనుగ్రహమే, ఖచ్చితంగా పూర్వజన్మ వాసనా బలమే, పూర్వజన్మ సంస్కార ఫలితమే, పూర్వజన్మ తపఃఫలితమే అని నేను ఖచ్చితంగా నేను డెస్టినీ నమ్ముతాను. మీ జీవితంలో ఈ వ్యక్తి మీకు కలవాలనుంది, కలుస్తాడంతే. మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాడంతే. మిమ్మల్ని ఉన్నతమైన లక్ష్యం వైపుకి తీసుకెళ్తాడంతే. మీ జాతకం మీ సత్కర్మ మీ దుష్కర్మ ఫలితం ఉందనుకోండి, అక్కడ ఇంకొక అదే ప్లేస్లో ఇంకొక దుర్మార్గుడు ఎవడ ఎంటర్ అవుతాడంతే, మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసేస్తాడంతే. కర్మ సిద్ధాంతం నేను దాన్ని ఖచ్చితంగా నమ్ముతాను. అంటే మీ తాత ముత్తాతలు మాతాతలు ఎవరున్నా సంగీత వాతావరణం ఉన్నారా ఎలాగా? మా తాత ముత్తాతలు అంటే చాలా గొప్ప గాయకులేం కాదు, కానీ మా మావయ్య గారు చాలా గొప్ప గాయకుడు. మా పిన్నులు బాగా పాడతారు, మా నాన్న అమ్మ. అంటే ఎటు చూసినా ఒక గాయకుల మధ్యలో ఉండటం కారణంగా అది విశేషమైన ప్రభావాన్ని నా జీవితం మీద చూసింది. నాన్నగారు ఏమైనా సంగీత ప్రదర్శనలు ఇచ్చారా వింటూనే పాడు? నాన్నగారు ఏమీ ప్రదర్శనలు ఏమి ఇవ్వలేదు. నా ప్రతి ప్రదర్శనలోనూ ఆయన పాల్గొనేంతగా ఆయన నాకు స్ఫూర్తినిచ్చాడు. మీ ప్రదర్శనకు ఆయన స్ఫూర్తి? స్ఫూర్తి. ఇవాళకి నేను నాన్నగారు అసలు పర్ఫెక్షన్లో, నాన్నగారి దగ్గర నుంచి నేను జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠం ఉంది. నేను పాటలు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తారలెల్ల పగలు పరదాల దాగే రాత్రి వేళ నవి దిగంబరమ్ములయ్యే పానశాలయలేనిదేదైననేమి బడియు గుడియు సత్తరువు సర్వమ్మునొకటే బ్రతుకు పై నిల్త విశ్వాస పడెదరేలా ఏరి లోకాలనేలిన వీరులెల్ల ఎంతో ఉత్సాహపడుతూ కష్టింతూ ఔరా మృతియలేకున్న రుచి ఏది బ్రతుకులోనా. పాడుతున్నప్పుడు ఇది ఘంటసాల గారిది, మా ఇంటి దేవత. అయితే మా ఇంటి దేవత సినిమా మృతి లేకపోతే రుచి లేదు అంటున్నారు. అసలు ఎంత గొప్ప మాటది. ఈ భావ సంస్కారానికి కూడా ఘంటసాల గారే ఆద్యుడు. ఆయన ఆ మహానుభావుడు లేకపోతే సరే, ఆయన ఏదో నా కోసం పాడలేదు. ఇదేదో సంస్కారం వల్ల ఎంతసేపు అటే లాగుతూ ఉండేది. అందులో సంగీతం, అందులో సాహిత్యం, అందులో ఆర్ద్రత, మాధుర్యం, విశేషమైన మాధుర్యం, మెలడీ అంటాను చూడండి. సో అంతటి అన్నీ కలిసిన అసలు ఆ గాత్రమే అమృతం అయితే, నేను ఎప్పుడు ఉదాహరణ కూడా చెప్తుంటాను, మిగతా పాటలన్నీ తేనె తాగుతున్నట్టు అనిపించేవి. శర్మగారు అమృతం, ఘంటసాల గారి పాట అమృతం తాగడం, అదొకటే అమృతం. అదొకటే అమృతం. ఈ అమృతం తాగడం అలవాటు అయిపోయిన వాడికి ఇక తేనో కాఫీనో టీనో మిగతా గొంతులో డ్రింకులు అవుతాయి కానీ అమృతం అవుతాయి కానీ అమృతం అవుతుంది.